ఈటీవీ వీక్షకులకు నమస్కారం. చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో ముఖ్య అతిథి ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. వేదాలు కానివ్వండి, మన ఇతిహాసాలు కానివ్వండి, పురాణాలు కానివ్వండి, ఎక్కడైనా సరే మానవ జీవితాన్ని ఒక 5 దశల్లో వివరించాడు. ఓ శిశువుగా ఎలా ఉండాలి, ఆ తర్వాత ఒక యువకుడుగా ఎలా ఉండాలి, కౌమార దశకు వచ్చిన తర్వాత ఎలా ఉండాలి, వార్ధక్యం, వానప్రస్థం, ఆ వనవాసం 5వ దశ ఉందనుకుంటే ఈ దశల్లో మానవుడి కర్తవ్యం ఏంటి? దీనికి పరిష్కారంగానే శాస్త్రాలు 4 ఆశ్రమాలను ఇచ్చాయి. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము. బ్రహ్మచారిగా ఉండగా అంటే 8 సంవత్సరాల వయస్సు దగ్గర నుంచి గురువుగారి దగ్గర కూర్చుని విద్యాభ్యాసం చెయ్యాలి. అప్పుడు ఇక ఉపవాసాలు అటువంటివి ఏం పెట్టలేదు శాస్త్రం. ఏకాదశిని ఉపవాసం ఉండు అటువంటి నియమాలు ఉండవు. ఎందుకంటే అది శరీరం పెరగవలసిన వయస్సు, మనసు విషయాల్ని తెలుసుకోవలసిన వయస్సు. అప్పుడు ఇంక ఏమీ ఉండదు, ఒక్క జ్ఞాన సముపార్జనమే. ఇప్పుడు అసలు మనిషి ముందు ఎలా బ్రతకాలో నేర్చుకున్న తర్వాత గృహస్థాశ్రమంలోకి వెడతాడు. కామం అనేటటువంటిది ఒక వయసులో ఎవరికైనా పొటమరిస్తుంది. అది ధర్మము చేత ముడిపడాలి. ముడిపడితే సమాజం మనకు ఉపద్రవం కాదు. విశృంఖలత్వం పొందిన కామం అత్యంత ప్రమాదహేతు. అది ధర్మంతో ముడిపడింది అనుకోండి, అర్ధరాత్రి వేళ కూడా ఎవరికీ ఏ ప్రమాదమూ జరగదు. ఒక్క స్త్రీ నడిచినా, ఒక పురుషుడు నడిచినా, ఎదురింట్లో ఒక్కరే ఉన్నా, యువతల ఇంట్లో ఒక్కరే ఉన్నా, ధర్మానికి కట్టుబడి బతికితే ఇబ్బంది ఉండదు. అందుకే బ్రహ్మచర్యంలో ముందు ధర్మాన్ని నేర్పారు. గృహస్థాశ్రమంలోకి వెళ్ళిన తర్వాత ధర్మాన్ని, కామాన్ని, ధర్మాన్ని, అర్థాన్ని ముడివేశారు. ధర్మబద్ధంగా సంపాదించు, ధర్మబద్ధంగా ఖర్చు పెట్టు. ఇప్పుడు ఏమైంది, అన్యాయంగా సంపాదించడు, ఎవరిని పీడించడు, అన్యాయానికి ఖర్చు పెట్టడు, కాబట్టి అన్యాయము పోషింపబడదు. ఎంతకాలం ఇంకీ సంసారం అన్న మాట ఒకటి వస్తుంది, చెప్పులు ఇప్పించాడంటారు చూసారా. ఒకప్పుడు నేను పెళ్లి కొడుకుని, నా పెళ్ళైనప్పుడు, ఆ తర్వాత నా కొడుకు పెళ్లి కొడుకు, అప్పుడు మా అబ్బాయి పెళ్లి కొడుకుగా పీటల మీద కూర్చున్నాడు, ఇప్పుడు నాకు ఓ మనవడు పుట్టాడు, ఓ 25 ఏళ్ల తర్వాత వాడు పెళ్లి కొడుకు, అప్పుడు వాడు పెళ్లి కొడుకు పీటల మీద కూర్చుంటాడు, అప్పుడు నేను కూర్చోను, వాడు కూర్చుంటాడు, కొడుకు కూర్చున్నాడు, మనవడు కూర్చున్నాడు, అలా చాలు, అనుభవించాను కదా. కొడుకు పెద్దవాడు అయ్యాడు, మనవల్ని చూసుకుంటాడు, ఇంకా నేను భగవత్ సంబంధమైన విషయంలో మనసు నిలబెడతాను, ఏది శాశ్వతమో అది తెలుసుకుంటానంటే వాడు ఏకాంతంలో గడపడానికి వానప్రస్థం. ఇక పూర్ణ వైరాగ్యం వచ్చేసి దేని మీద అసలు శరీర భ్రాంతి కూడా పోయిన స్థితికి వెళ్ళిపోయాడు అనుకోండి, సన్యాసాస్త్రం. కాబట్టి ఎలా బ్రతకాలి అన్నదానికోసం 4 ఆశ్రమాలుగా విడతీసి, నువ్వు ఇలా బ్రతికితే చాలు, నువ్వు తరించగలవు అని మనకి మార్గాన్ని చూపించారండి. సో సన్యాసాశ్రమంలో పూర్తిగా రెనన్సియేషన్, ఒక రకంగా అన్ని రకాలైన బంధాల నుంచి దూరంగా ఉండటం అనేది సన్యాసాశ్రమంలో. వాళ్ళు వాళ్ళల్లో వాళ్ళు ఎప్పుడూ ఆత్మని తెలుసుకోవడానికి నిరంతర ప్రయత్నం, తపస్సులో ఉంటారు. అందుకే కాషాయ దండమాత్రేణ ఇతి పూజ్యో న సంశయ. వాళ్ళ వలన ఇక సమాజానికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు, పరమ పవిత్రమైన స్థితిలో ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసము అని వండు తినడం కూడా లేదు. భిక్షాటన చేసి ఎవరు ఏం పెడితే అదే తిన్నారు. అగ్నిని కూడా వాడుకోడు కాబట్టి శరీరం పడిపోయిన తర్వాత కూడా దహనం చెయ్యకుండా భూస్థాపితం చేసేసి శివలింగం పెడితే అధిష్టానం, తులసికోట పెడితే బృందావనం. చిట్ట చివరికి వెళ్ళిపోయేటప్పటికీ తన వలన ఏ భూతమునకు ఇబ్బంది కలగకూడదు. అందుకే వర్షాకాలం పడినప్పుడు తిరగరు కూడా. ఏంటే గింజలు అవి మొలకలెత్తుతాయి, అనేక జీవులు పుడతాయి, ఆ హింస కూడా మా వల్ల జరగకూడదని చాతుర్మాస్య దీక్ష అని ఒక చోట ఉండిపోయి ఎక్కడో పూజ చేసుకుంటూ అలా ఉండిపోతారు. అంటే వారి వలన సమాజమునకు అసలు ఉపద్రవం అన్నది ఉండకుండా తనలో తాను రమిస్తూ, తనలో తాను ఆత్మతో అనుసంధానమవుతూ తపస్సులో ఉంటారు. అందుకే సన్యాసాశ్రమంలో ఇంకా అన్నిటితోటి సంబంధాలు తెంచుకున్నాడు కాబట్టి అది సనాతన ధర్మంలో పరమ పవిత్రమైనటువంటి ఆశ్రమంగా కీర్తింపబడింది. అర్జునుడికి కృష్ణుడు భగవద్గీతను వివరించేటప్పుడు అది కేవలం కృష్ణుడికి అర్జునుకి మధ్య జరిగిన ఒక సంవాదం కాదు, లోకానికి దేవుడు
కృష్ణుడి రూపంలో ఉన్న పరమ మహాత్ముడు ఆయన ఇచ్చిన ఒక సందేశం, ప్రజలు ఈ రకంగా బతకాలి, ఈ రకంగా ఉంటే గనక అన్ని స్థాయిల్లో ధర్మం అనేది ఉంటుంది అనేది చెప్పటమే కదా. సో అటువంటి భగవద్గీతలోనే అత్యంత నిగూఢమైన అర్థాన్ని తేలిక రీతిలో ప్రజలకు అర్థం కాకుండా ఎందుకు చెప్పలేకపోతున్నారు? అది ఎందుకు చెప్పలేకపోతున్నారు అన్నది చెప్పలేకపోయిన వ్యక్తి యొక్క ఇబ్బందికరమైన విషయమే కానండి. నిజానికి భగవద్గీతలో భగవంతుడు ప్రతిపాదించినటువంటి ప్రధానమైన విషయం కర్తవ్యాన్ని నిర్వర్తించు. అందుకే అంతా చెప్పి అడిగాడు ఆఖరిని అర్జునుణ్ణి, నీకేం అర్థమైందని అడిగాడు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ అన్నాడు, నేనేం చెయ్యాలో నాకు అర్థమైంది. మీకు ఒక్క మాట చెప్తాను తేలిగ్గా పట్టుకోవచ్చు, కర్తవ్యం అన్నమాట మనని మనతో కలిసి ఉన్న వాళ్ళని కూడా ప్రశాంతంగా ఉంచుతుంది. తండ్రిగా నా కర్తవ్యం, నేను ఎలా ఉండాలి తండ్రిగా అలా నేను ఉన్నాననుకోండి నా కర్తవ్యం అయిపోయింది. నా కొడుక్కి నేను ఒక ఉదాహరణగా నేను బతుకుతున్నానా లేదా, అయ్యో మా నాన్నగారిని చూసి నేను ఇది చేశానడానికి నేను అవకాశం ఇవ్వలేదు, నేను అలా ధార్మికంగా బతికానా లేదా, నా కర్తవ్యం అయిపోయింది. అయినా వాడు చెడు మార్గంలోకి వెళ్ళాడు అనుకోండి, భగవంతుడి దయవల్ల నా కొడుకు అలాంటి వాడు కాదు కానీ ఉదాహరణకి చెప్తాను, వాడు చెడు మార్గంలోకి వెళ్ళాడు అనుకోండి, నేను కాదు కదా కర్తని, నా కర్తవ్యం నేను ఎలా పెంచాలో అలా పెంచాను, నేను ఎలా బ్రతికి వాడికి ఉదాహరణ కావాలో అలా బ్రతికాను. బాధ్యత అన్నారనుకోండి, వాడు మంచిగా ఉండేటట్టు చూడకపోతే నేను కుమిలిపోవాలి. అందుకే కర్తవ్యం దగ్గర వదిలేసింది శాస్త్రం. అందుకే మీరు ఎప్పుడైనా కావ్యాలు చూడండి బాధ్యత అన్న మాట వాడరు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్థుల కర్తవ్యం దైవమాహ్నికం. కర్తవ్యం నువ్వు చెయ్యవలసిన పని చెప్పడం. ఒకవేళ ఆయన చేయలేదు మళ్ళీ రెండో మాట చెప్పు, మూడో మాట చెప్పు, 10 మాటలు చెప్పు, 50 మాటలు చెప్పు, 100 మాటలు చెప్పు. ఆయన చేయలేదనుకోండి భగవంతుడికి నమస్కారం చెయ్యి, ఈశ్వర ఆయన కూడా మంచి మార్గంలో ఉండేటట్టు చెయ్యి. అంతేకాని ఒకడు చెయ్యలేదని విమర్శించకు, ఒకరు చేస్తే అది నీ గొప్పని పొంగిపోకు. అది ఆయన ఆర్ద్రతతో అందుకోగలిగాడు కాబట్టి అందుకు నేను ఉపకరణాన్ని చేసావు ఈశ్వర అని సంతోషించండి. దీనికి పొంగొద్దు దానికి కుంగొద్దు, నువ్వు చేసేది చేస్తూ వెళ్ళిపోతుంది. అప్పుడు అర్జునుడు ఎంత హాయిగా సంతోషంగా యుద్ధం చేసి తన కర్తవ్యాన్ని తాను చేశాడు. ఆ కోణంలో భగవద్గీత చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారండి, అర్థమయ్యేట్టు చెప్పిన వాళ్ళు ఉన్నారు. మీరు చెప్పినట్టు దాన్ని సరిగ్గా చెప్పలేక ఈ బాబు ఇది మనకు ఎక్కడ అర్థం అవుతుంది అని బెంగ పెట్టుకునేటట్టు చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు, లేకపోతే మీరు ఈ ప్రశ్న వెయ్యరు కదా. కాబట్టి అది నిజంగా అర్థం చేసుకుంటేనండి ఒక్క శ్లోకం చాలు, భగవద్గీత కించిదీత గంగా జలలవ కణికాపీత సకృతపి ఏన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అంటారు శంకరాచార్యులు గారు. ఒక్క శ్లోకం మనిషి మనిషిగా బ్రతికేట్టు చేస్తుంది, మనిషిని పాడు చేసేవి బోధ చెయ్యరు. మనిషి వాడు ఒక్కడు అభ్యున్నతి పొందడం కాదు, వాడితో పాటు సమాజం అంతా ప్రశాంతంగా ఉండాలి, అలా ఉండేవి ఏవో అవి బోధ చేస్తుంటారు. అందులో భగవద్గీత ప్రస్థానత్రయంలో ఒకటి, దేశకాలాదులతో దానికి సంబంధం లేదు, అందరినీ ఎప్పుడూ బాగు చేయడానికి వచ్చినటువంటిది. జగద్గురువై కృష్ణ పరమాత్మ లోకానికి అందించింది, అందుకు అర్ధరాత్రి పుట్టాడు. అర్ధరాత్రి పుట్టాడు అనడానికి అర్థం ఏమిటంటే కటిక చీకటి అజ్ఞానము ఒకటే. చీకటిని పోగొట్టాలంటే సూర్యుడు రావాలి, అజ్ఞానపు చీకటి పోగొట్టాలంటే గురువు రావాలి. ఆయన జగద్గురువు అయ్యి వచ్చి భగవద్గీత ఇవ్వడానికి వచ్చి లోకానికి జ్ఞానపు వెలుగులిస్తున్నానని చెప్పడానికి అర్ధరాత్రి వచ్చాడు. కాబట్టి అది ఉపకారం చేసేదే కానీ అపకారం చేసేది కాదు. మీ ఆర్తి అర్థం చేసుకున్నప్పుడు మీ ప్రశ్నలో ఒక ఆర్తి ఉంది, అది అర్థం చేసుకున్నప్పుడు భగవద్గీత చెప్పేటప్పుడు మరింత జాగ్రత్తగా చెప్పాలి. ఇప్పుడు ఏదైతే శంకరాచార్యులు వారు భగవద్గీత గురించి చెప్పారో దాని తాత్పర్యాన్ని ఒకసారి వివరిస్తారా? భగవద్గీత కించిద దీత, భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని బాగా అర్థం చేసుకుని జీవితంలో అన్వయించేసుకో. భగవద్గీత కించిద దీత గంగా జలలవ కణికాపీత, గంగాజలంలో ఒక్క చుక్క నాలుక మీద వేసుకున్న త్రాగిన. సకృదపియేన మురారి సమర్చ, అసలు పూజ అంటే ఏమిటో అర్థం చేసుకుని భగవంతుణ్ణి మనసారా ఒక్కసారి పూజ చేసిన, సకృదపి ఒక్కసారి పూజ చేసిన. క్రియతే తస్య యమేన నచర్చ, వాడికి యముడితో సంవాదం లేదు, అంటే ఆయన రావడం నువ్వు రా పట్టుకుపోతానండవు నీ రానండవు ఉండవు, అంటే యమదర్శనం ఉండదు, వాడు భగవంతుడి వైపుకి నడుస్తాడు.
అన్నది దాని అర్థం. అంటే జ్ఞానమును ఇవ్వగలిగినవి అని. ఎక్కడా కూడా మన పురాణాల్లో కానీ మన శాస్త్రాల్లో కానీ స్త్రీ పురుష వివక్షని చూపించలేదు. అవును, పురుషుడికి ఒక రకమైన జీవన విధానాన్ని ఇచ్చిండు, స్త్రీకి ఒక రకమైన జీవన విధానాన్ని ఇచ్చిండు. వీరిద్దరే ఈ ప్రపంచ సంగమమే ప్రపంచ సృష్టి అని చెప్పి చెప్పారు. కానీ ఆ తర్వాత అనేక దశలు దాటిన తర్వాత ఎందుకు ఈ వివక్ష వచ్చింది? ఇప్పటికీ కూడా స్త్రీ అనేక ప్రదేశాల్లో కానీ అనేక విషయాల్లో కానీ వివక్షను ఎదుర్కొంటూ ఉంది. ఆ వివక్ష ఎలా పోవాలి? ఆ వివక్ష ఎలా పోవాలి అంటే అది సహేతుకమైనది కానప్పుడు, అది ఏదైనా మనసులో ఒక అపోహ పెట్టుకుని వాళ్ళని దూరం పెట్టినది అయినప్పుడు, ఆత్మ పరిశీలనం చేసుకుని అటువంటివి తీసేసి వాళ్ళకి ఇవ్వవలసిన స్థానం, ఆ మర్యాద వాళ్ళకి ఇచ్చి గౌరవించవలసి ఉంటుంది. లేదు, అది ఏదో రక్షణ కొరకో, అది వాళ్ళనే కాపాడడం కోసమో, భౌతికంగానో లేకపోతే ఇతరత్రా కారణముల చేతనో వారికి రక్షణ కొరకు ఏర్పాటు చేసినదైతే అది సక్రమంగా వివరణ చేసి దాన్ని కొనసాగించవలసి ఉంటుంది. ఎందుకంటే మీరు ఒకటి ఆలోచించండి, నిజంగా ఒక ఆచారం ఏ కారణం చేతనైనా అది స్త్రీని కాపాడడం కోసం వచ్చిన ఆచారం అనుకోండి, చటుక్కుని దాన్ని తీసేయడం కూడా ప్రమాదం. అది అప్పుడు ఇదిగో ఇది భద్రత కొరకే ఇవ్వబడింది, ఒక పసిపిల్ల రక్షణ కొరకు ఎలా ఒక వ్యవస్థ ఉంటుందో అలా ఏర్పాటు చేశారు అని వివరించాలి. అది అపోహ అయినప్పుడు, అది మౌఢ్యమైనప్పుడు దాన్ని తొలగించేసి వాళ్ళ స్థానం వాళ్ళకి ఇచ్చేయడమే మర్యాద. ధర్మానికి సత్యానికి తేడా ఏంటి? ధర్మము మారిపోతూ ఉంటుందండి, సత్యము ఎప్పుడూ ఒక్కలాగే ఉంటుంది. అయితే ధర్మాన్ని పట్టుకోగా పట్టుకోగా చిట్ట చివరికి సత్యంలోకి వెళ్ళి నిలబడిపోతాడు. మీకు ఒక్క ఉదాహరణ చెప్తే తేలిక, ధర్మము ఏ ఎక్కడున్నాను అన్నదాన్ని బట్టి మారిపోతుంది. ఇప్పుడు మీ ముందు ఉన్నాను, మీరు నన్ను ఒక ప్రశ్న ఇస్తే నాకు అది తెలిస్తే శాస్త్రవీతంగా చెప్పడం, నాకు తెలియదు అనుకోండి, అయ్యా నాకు దాని గురించి అంత బాగా తెలియదు, ఈ మాట ఎప్పుడైనా పరిశీలించాక చెప్తానని చెప్పాలి, అది ధర్మం. నా భార్య ముందు నించున్నాను అనుకోండి, భర్తలా మాట్లాడాలి, అది ధర్మం. నా కొడుకు ముందు నించున్నాను అనుకోండి, తండ్రిలా ప్రవర్తించాలి, అది ధర్మం. ఉద్యోగానికి వెళ్ళాననుకోండి, నా పై అధికారి దగ్గరికి వస్తే వారికి నేను నమస్కారం చేసి వారు అడిగిన విషయాన్ని గబగబా లేచి తీసుకొచ్చి ఆ దస్త్రం చూపించడం ధర్మం. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండడం ధర్మం. చిట్ట చివర ఈ మారిపోతూ ఉండడం అన్నది పోయి, తండ్రి అయిపోవడం, తల్లి అయిపోవడం, మామగారు అయిపోవడం, గురువు అయిపోవడం, శిష్యుడు అయిపోవడం, ఇవన్నీ పోయి ఆత్మగా ఏ మార్పు లేకుండా ఉండిపోవడం సత్యం. ధర్మం అనుష్ఠించగా అనుష్ఠించగా సత్యం అయిపోతాడు, సత్యమే భగవంతుడు. ఇప్పుడు పూజా విధానాలను చూస్తే మన పూజలన్నీ కూడా చాలా ఆడంబరంగా అట్టహాసంగా ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి చేస్తూ ఉన్నారు. చాలామందికి నిజంగా చేసే ఆర్థిక స్తోమత లేకపోయినా ఏదో దైవం అన్ని చూస్తుంది, ఇది చేస్తే కనుక ఈ ఫలితం వస్తుంది అని ఒక ఒరవడిలో పడి పిచ్చిగా వాటి మీద డబ్బులు ఖర్చు పెట్టి ఆర్థికంగా నష్టపోతూ ఉన్నారు. రెండవ వైపు చాలామంది ఇవాళ మీరు ఇది చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఇన్ని రుద్రాక్షలు ధరిస్తే ఈ ఫలితం వస్తుంది అని చెప్పేసి కొంత ఇది కూడా బోధిస్తున్నారు. వీరికి మీరిచ్చే సలహా ఏమిటి? మీరు అడిగినది చాలా సారవంతమైనటువంటి ప్రశ్న. నిష్పక్షపాతంగా నేను మనసులో ఎవరినీ పెట్టుకోకుండా దీనికి జవాబు చెప్పాలి అంటే, అసలు భగవంతుడు నాకు నువ్వు దీనితో పూజ చేస్తే నిన్ను నేను అనుగ్రహించగలను తప్ప, ఈ ఉపకరణము ఇవ్వకపోతే నేను నీకు అనుగ్రహాన్ని ఇవ్వలేను అనడానికి, ఆయన సృష్టించనిది కొత్తగా మనం ఏది ఆయనకి ఇచ్చి పూజ చేయగలం? ఏం లేదు, అన్నీ ఆయన సృష్టించినవి. అప్పుడు ఏం చేయాలి? చలివిడితో వినాయకుడిని చేసి బొజ్జగిల్లి ఆయనకే నైవేద్యం పెట్టినట్టు ఏది చేసిన. కాబట్టి భగవంతుడు పూజ అన్న దానిలో అడిగింది ఏమిటంటే, నిజానికి మనసును అడిగాడు. మనసును అడిగాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే, పూజ యొక్క ప్రధానమైన ఉద్దేశ్యం ఏమిటంటే ఆయనకి పట్టికెళ్ళి ఇవ్వడం కన్నా ఆయన చెప్పినట్టు బ్రతకడం వల్ల ఆయన సంతోషిస్తాడని తెలుసుకోవడం దాని అంతిమ ప్రయోజనం. ఇప్పుడు మీకు తేలికగా ఒక మాట చెప్తా, నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారనుకోండి, నా షష్ఠి పూర్తికి
బురే లంచాలు తినకురా, ఇతరుల్ని పీడించకురా అని నేను ఇద్దరు కొడుకులకి సమానంగా చెప్పిన. ఒకడు ధార్మికంగా బతికి నాకు ఓ 3 వేళ్ల అంచు వెడల్పున్న ఓ పంచెల్సా పట్టుకొచ్చి నాన్నగారు షష్ఠి పూర్తికి కట్టుకోండి అని పెట్టాడు. ఇంకోడు పెద్ద గండభేరుండం అంచున్న పంచె పట్టుకొచ్చి నాన్నగారు మీకోసం ఇది ఎక్కడి నుంచో పట్టుకొచ్చాను, ఇది కట్టుకోండి అన్నాడు. ఈ తెచ్చినవాడు తెల్లారు లేస్తే 1 రూపాయి ధార్మికంగా సంపాదించాడు, 10 మంది తలలు కొట్టి సంపాదిస్తాడని నాకు తెలుసు. నేను ఏ పంచె కట్టుకోవడానికి ఇష్టపడతాను అంటే నేను చెప్పినట్టు బతికితే ఇష్టపడ్డానా, పట్టుకొచ్చి ఇచ్చాడని సంతోషిస్తానా? ఈశ్వరుడు చెప్పింది ఏమిటంటే పూజలో ఏకేన తులసి మాత్ర దళీనాపి నరోత్తమ పూజయేత్ భక్తిభావేన తమ్రక్షామితి మత్పణ. వెంకటేశ్వర అవతారం యొక్క ప్రతిజ్ఞ. నువ్వు భక్తితో ఒక తులసిదళం వేయి. భక్తి అంటే ఏమిటి? నేను చెప్పినట్టు విండవు. ఆయన ఏం చెప్పాడు? ధార్మికంగా బతకండి అని చెప్పాడు. ధార్మికంగా బతికితే వాడి ఆఖరి ఊపిరి వరకు వాడు పూజ చేసిన వాడే. పూజ ఎంతసేపు చేస్తారు? 1/2 గంట చేస్తారు, 1 గంట చేస్తారు. మిగిలిన 23.5 గంటలో అధర్మం చేస్తే ఈశ్వరుడు సంతోషిస్తాడా? కాదు, అది ఒక అపోహ. భగవంతుడి అనుగ్రహాన్ని పొందడము అంటే ధార్మికంగా బ్రతకడం అన్నిటికన్నా పెద్ద పూజ. మీరు చూడండి, పూజలో సింహాసనం సమర్పయామి అంటాం, ఎవరు మాత్రం సింహాసనం ఇవ్వగలరు? అంతవరకు ఎందుకండి? తాంబూలం ఉంది, ముక్తాచూర్ణీన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం అంటాం. అంటే కొత్త ముత్యాన్ని తీసుకొచ్చి దాన్ని కాల్చి, నిజంగా అది ఇంత చూర్ణం ఎక్కువైంది అనుకోండి, నోరు బొబ్బలెక్కిపోతుంది. సూది ముంచి దాని మీద రాయాలి, తమలపాకు మీద. నిజంగా అవన్నీ చేస్తున్నామా? ఆయన అడగలేదు. అక్షత వేసేసి మనం తాంబూలం పట్టుకెళ్ళి ఇస్తే ఆయన తింటే, ఎర్రబడిన ఆయన నోటిని మనసుతో చూస్తే చాలా ఆయన సంతోషిస్తాడు. భగవంతుడు వద్దన్న పని నేను చెయ్యను, ఆయన సంతోషించాలి నాకు, అది ప్రధానం, అది పెద్ద పూజ. అంతేకాని ఆయన అనుగ్రహం కలగడానికి ఇతరత్రా విషయాలు ఎలా ఉపకరణములైపోతాయి? మీరు ఎలాగైనా బతికేసి ఏదో ఒకటి చేసేస్తే ఆయన అనుగ్రహాన్ని పొంది రక్షణ పొందుతారు అనుకుంటే అది మూల సిద్ధాంతానికి వ్యతిరేకమైందా లేదా? అలా ఉండదు. ఆ మాట నేను కాదన్నది, పోతన గారు అన్నారు. రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందరు. రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాపచిత్తుండగుటన్. నేను పెట్టుకున్నాననుకున్న రక్షణలు ఎన్ని పెట్టుకున్నా జీవనము మంచిది కానప్పుడు వాడు శిక్షింపబడతాడు. వాడు బాహ్యంలో ఏ రక్షణలు పెట్టుకున్నవాడు కాకపోయినా, వాడు ధర్మం మీద నమ్మకం ఉండి భగవంతుడు చెప్పినట్టు బ్రతికినవాడైతే ఆపదల ఎందు కూడా వాడు కాపాడబడతాడు. ఈశ్వరానుగ్రహం ఉంటుంది. అది తెలుసుకుంటే అక్కర్లేని వాటికి వెంపర్లాడక్కర్లేదు. ఆయన చెప్పినట్టు బ్రతికి మనం ఒక్కరం కాదు, మన చుట్టూ ఉన్న సమాజం కూడా ప్రశాంతంగా ఉండాలని బ్రతకడం గొప్ప. కానీ మనిషి జీవితంలో ముఖ్యంగా జ్యోతిష్యం అనండి, మరొకటి అనండి, కొన్ని దశలను వివరిస్తున్నాడు. శుక్రమహర్దశ, శని మహర్దశ, రాహు గురు మహర్దశ, ఇటువంటి దశలండి. ఈ దశల్లో చాలామంది మేము ఈ దశలో ఉన్నప్పుడు మాకు మేము ఏమి కష్టపడకుండా మేము మాకు గొప్ప వ్యవహారాలన్నీ వచ్చేస్తాయి. ఈ దశలో ఉన్నప్పుడు మేము ఎంత కష్టపడ సరే నష్టపోతుంటాం అనే ఒక నానుడి చెప్తా ఉన్నారు. అసలు ఇది నిజమా అబద్ధమా? జ్యోతిషం అనేటటువంటిది వేదమునకు ఉపాంగం. ఇప్పుడు కోటేశ్వరారు వచ్చారంటారు. కోటేశ్వరారు వచ్చారంటే ఒక కాలు వస్తే కాదు, తొడలు వస్తే కాదు, కడుపు వస్తే కాదు, అన్నీ వస్తే కోటేశ్వరరావు వచ్చినట్లు కదా. అలాగే ప్రమాణమైన వేదమునకు ఉపాంగాలలో కంటి స్థానంలో జ్యోతిషం ఉంటుంది. కన్ను ఏం చేస్తుంది? దూరంగా ఉన్నదాన్ని చూస్తుంది. జ్యోతిషం ఏం చేస్తుంది? గ్రహగతుల్ని లెక్క కడుతుంది, జరగబోయేదాన్ని లెక్క పెడుతుంది. లెక్క పెట్టి మనిషి పుట్టిన సమయాన్ని బట్టి, నక్షత్రాన్ని బట్టి ఆయా గ్రహాలు ఎక్కడెక్కడ ఏ దశలలో ఉన్నాయన్నది నిర్ణయించి పరిహారం చెప్తాయి. ఒకవేళది కలిసి వచ్చే కాలమైతే విర్రవీగకుండా వినయంగా బ్రతకమని చెప్తాయి. ఇప్పుడు దీన్ని ఒక వ్యక్తి దుర్వినియోగం చేశాడనుకోండి, అది శాస్త్రం తప్పు మాత్రం కాదు. ఒక వైద్యుడు శస్త్రచికిత్స కుడికాలికి చేయవలసింది ఎడంకాలికి చేశాడనుకోండి, వైద్య శాస్త్రమే తప్పని మీరు అనలేరు, వైద్యుడి తప్పు. జ్యోతిష శాస్త్రాన్ని తప్పు కాదు, అది సరిగ్గా అధ్యయనం చేయకుండా దాన్ని అక్కర్లేని కోణంలో అన్వయం చేస్తే తప్పు. జ్యోతిష శాస్త్రాన్ని సరిగ్గా చదువుకుని సమాజ సంరక్షణ కొరకు ఎంతవరకు ఎలా చెప్పాలో అలా చెప్పారనుకోండి, అలా వాడుకున్నాడు అనుకోండి, అందులో దోషమేమి ఉండదు. అది శాస్త్రమని శాస్త్రాలు అంగీకరించినప్పుడు తెల్లవారు లేస్తే శాస్త్రం గురించి మాట్లాడే నేను కాదని చెప్పడం సాహసం కదా. అందుకని నేను ఆ మాట చెప్పలేను.
జ్యోతిషము శాస్త్రమే, అది వేదమునకు ఉపాంగము, నేత్రస్థానములో ఉన్నది అని చెప్తున్నాయి శాస్త్రాలు. కాబట్టి నేను కూడా ఆ మాటే చెప్పాలి, కానీ నేను ఇదిగో ఇటువంటివి మాత్రం నేను సమర్థించను. ఏది తగినంత పరిజ్ఞానం లేకుండా దాన్ని వ్యాపారంగా మలుచుకునే ప్రయత్నాలు మాత్రం చేయకూడదు. వివరించండి కలిపురుషుడి యొక్క లక్షణం ఏమిటి అంటే, బుద్ధిని పాపం వైపుకి ప్రచోదనం చేస్తాడండి. పాపానికి ఉన్న లక్షణం ఏమిటంటే అది బలవంతంగా ఏం చేయించదు, ఆకర్షణ చూపిస్తుంది. అందుకే పాపం చేస్తే ఏమొస్తుంది అంటే, ఇక్కడ ముందు ఓ ఆకర్షణ ఉంటుంది, ఓ సంతోషం ఉంటుంది. అది చంటి పిల్ల, పాపం ఏం తెలియదు, ఏదో పుట్టినరోజుని వడ్డాణం పెట్టారు, తెలియక బయటికి వచ్చి ఆడుకుంటోంది ఒక్క తిని, తప్పు దాని దగ్గర వడ్డాణం దొంగిలించడం అని తెలిసి వడ్డాణం లాగేశాడు అంటే, ఎందుకు లాగేశాడు, ఇప్పటికే నాకు కొంత బంగారం వచ్చింది. వాడు వదిలేసింది ఏం వదిలేశాడు, నువ్వు తీసుకెళ్ళిపోయింది ఆ తల్లికి తెలియదు, పిల్లకి తెలియదు, వాళ్ళు ఏడుస్తారు. కానీ భగవంతుడు అన్నవాడికి తెలుసు, దీని ఫలితాన్ని అనుభవిస్తావు ఉత్తర జన్మల్లో. ఇప్పుడు ఈ రెండిటిలో ఇప్పటికి నాకు కలిసి వచ్చిందా లేదా, ఈ ఆకర్షణకి లొంగిపోతే పాపం చేస్తాడు. లొంగేటట్టుగా చెయ్యడం కలిపురుష లక్షణం, అంటే పాపములు ఎక్కువ చేయిస్తాడు. కానీ ధర్మం మీద, శాస్త్రం మీద, గురువు మీద నమ్మకం ఉందనుకోండి, నేను ఇవాళ ఈ పని చేసి రేపు గుళ్ళోకి ఎలా వెళ్ళను, పూజామందిరంలోకి ఎలా వెళ్ళను, మా ఇంట్లో ఎదురుగుండా ఎందుకు సీతారాముల ఫోటో, మా నాన్నగారికి ఏమని చెప్పను, రేపు పెద్దవాడి అయ్యాక నా మనవడికి నీతి ఏం చెప్పను, తప్పు కదా నా పిల్లని ఎత్తుకుని వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళి ఏమమ్మా ఇలా వడ్డాణం పెట్టి వదిలేశారే, చిన్న పిల్ల వీధిలోకి వచ్చింది, రేపు పిల్లకో బంగారానికో ఆపద కలిగితే తప్పు కదా, ఇంట్లోనన్నా ఉంచుకోండి, లేదు బంగారం తీసేసి పిల్లని ఆడుకోవడానికి వదిలేయండి అని చెప్పి నేను వెళ్ళిపోయి ఈశ్వర నా కర్తవ్యాన్ని నేను చేసేసాను, ఇప్పుడు నాకు ఈశ్వర కృప కలుగుతుంది, ఇది నన్ను కాపాడుతుంది, సమాజాన్ని కాపాడుతుంది అని నేను వెళ్ళిపోయాను అనుకోండి, నాకు దేవుడు అన్నవాడు ఉన్నాడని, నేను చేసిన పనికి సంతోషిస్తాడని, నన్ను రక్షిస్తాడని నాకు నమ్మకం ఉండాలి కదా. లేదు, కనీసంలో కనీసం ఇక్కడి ప్రయోజనం వాళ్ళ అమ్మగారు సంతోషించారనైనా, ఓ మంచి పని చేశానన్న తృప్తి అయినా ఉండాలి కదా. తృప్తికి లొంగితే అటు ఉంటాడు, పాపానికి లొంగితే ఇటు ఉంటాడు. కలిపురుష లక్షణం ఏమిటంటే పాపం వైపుకే బుద్ధిని ఎక్కువ ప్రచోదనం చేస్తుంది. దానికి విరుగుడు ఏమిటి, జలగ పట్టుకుందనుకోండి ముగ్గేస్తే వదిలేస్తుంది. దానికి విరుగుడు ఏమిటి అంటే నిజమైన దృష్టికోణం తెలుసుకోవడం. ఇందాక అన్నానే భగవంతుడు చెప్పినట్టు బ్రతకడం భగవద్ అనుగ్రహానికి కారణం అని ధర్మాన్ని పట్టుకోవడం. పాపాల వైపుకు మనం వెళ్ళకూడదు, ఇవి శాశ్వతం కాదు కదా. రేపు నేను పడకుర్చీలో పడుకుని 70 ఏళ్ళు వచ్చాక నా మనవలందరినీ కూర్చోపెట్టుకుని 4 మంచి మాటలు చెప్తే చెప్పడానికి నేను యోగ్యుడనేనా అన్న ప్రశ్న వస్తే, ఖచ్చితంగా యోగ్యుడని నాకు నేను ముందు చెప్పుకోగలనా, అంటే చెప్పుకోగలను, చెప్పగలను అన్న నమ్మకం నాకు ఉండాలి. అలా బ్రతకాలి అంటే, కలిపురుషుణ్ణి దాటాలి అంటే దైవము, శాస్త్రము, గురువు, ధర్మము వీటి మీద నమ్మకం ఉండాలి. అదే కలిపురుష లక్షణం. నార్మల్గా గురువు గారు, చాలామంది బయట అంటే తెలిసి కూడా కొన్ని సమాజానికి నష్టదాయకమైన పనులు చేస్తూ ఉంటారు, దాన్ని పాపం అనొచ్చు మరొకటి అనొచ్చు, ఇతరులని కష్టపెట్టే పనులు చేస్తూ ఉంటారు, తమకంటే కొంచెం బలహీనులైన వాళ్ళని చూడబెట్టే పనులు చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా దేవుడి దగ్గర పోయి మొక్కి నాకు అది కావాలా ఇది కావాలని కోరుతూ ఉంటారు, వీళ్ళకి నిజంగానే భగవాన్ అనుగ్రహం కలుగుద్దా? ఒక్కనాటికి కలగలేదు. అంతకన్నా దారుణమైన విషయం ఇంకోటి ఉంది, ఒక్కనాటికి కలగదు. నాకైతే వ్యక్తిగతంగా అనిపిస్తుంది, బహుశా అట్లాంటి వాళ్ళు వచ్చినా ఈశ్వరుడు ముఖం తిప్పుకుంటాడు. ఇంకొకరిని పీడించడం, ఇంకొకరిని హింసించడం దారుణమైన విషయం కదండి. ఉన్న శక్తిలో ఇంకొకరిని కాపాడడం గొప్ప, అంతేగాని మనిషి పుట్టి ఇంకోళ్ళని పీడించి ఏదో లబ్ధి పొంది ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఇంకా నాకు ఈ ఉపకారం కావాలని ఆయన దగ్గరికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టేస్తాను, 4 అరటిపళ్ళు ఇచ్చేస్తాను, ఆయనకు ఉంగరం బహూకరించేస్తాను, పొంగిపోయేటంత అమాయకుడు భగవంతుడైతే అసలు ఈ వ్యవస్థకు అర్థం లేదు. ఇంకా ఈ పురాణాలు, ఈ కావ్యాలు అవన్నీ కిటికీలోంచి అవతలకు విసిరి ఇచ్చు. భగవంతుడు అలాంటి వాడిని నేను ఒక్కనాటికి అంగీకరించాను. పెళ్లి అనేదాన్ని ఎలా చేసుకోవాలి, ఏ రకంగా చేసుకోవాలి పురాణాల్లో ఇతిహాసాల్లో అంతా కూడా వివరించారు. కానీ పెళ్లి పేరుతో విపరీతమైన ఆడంబరాలకు వెళ్ళి ఆర్థిక పరిస్థితిని సర్వనాశనం చేసుకుని అప్పటి వరకు 30-40 సంవత్సరాల నుంచి వాళ్ళు సంపాదించుకుంటూ వచ్చిన దాన్ని ఒక పెళ్లితోటి కరిగి చేసుకొని మళ్ళీ ఆర్థికమైన సంక్షోభంలో కూరుకుపోతున్నారు. అసలు పెళ్ళి
దాన్ని ఎలా చేసుకుంటే ఏ రకమైన విధానాన్ని అవలంబించాలనేది కొద్దిగా వివరించండి. అసలు ఏ విధమైన ఆడంబరాన్ని వివాహం అనేటటువంటి క్రతువు కోరలేదు. నేను మీతో ఇందాక ఒక ప్రశ్నకి మనవి చేశా, అది ఒక ఆశ్రమం. అప్పటి వరకు చదువుకున్నాడు, గృహస్థాశ్రమంలోకి వచ్చే ధార్మికమైన సంతానాన్ని పొందాలి, తన కామాన్ని ధర్మంతో ముడివేయాలి, అందుకని ధర్మపత్నిని స్వీకరించి సమాజానికి పనికొచ్చే పనులు చేయాలి, అందుకు గృహస్థాశ్రమం. అందులోకి వెళ్ళినప్పుడు చేసుకోవలసినటువంటి విధానం ఏమిటి అంటే, ఇద్దరు వ్యక్తులు ఇతపూర్వం ఏ పరిచయం లేనటువంటి వాళ్ళు కలుస్తున్నారు. ఇప్పుడు అది బండికి రెండు రథచక్రాలు లాంటివి, అందులో ఒక చక్రం పెద్దది ఒక చక్రం చిన్నది అనుకోండి, ఆ రథం నడక ఎలా ఉంటుంది? రెండు చక్రాలు సమానమే, అసలు ఒక అంగుళం పెద్దది ఒక అంగుళం చిన్నది కూడా ఉండదు, రెండూ సమానంగా ఉంటాయి చక్రాలు. ఇద్దరి మధ్య ఉండవలసినటువంటిది ముందు అవగాహన. మన ఇద్దరం అసలు పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నట్టు అంటే, జీవితంలో ఒడుదుడుకులు అన్నవి ఉంటాయి, ఒకరికి ఒకరు శాంతి స్థానం కావాలి, ఒకరి చెయ్యి ఒకరు ఊతంగా పట్టుకోవాలి, ఇద్దరూ కలిసి సమాజానికి ఆదర్శవంతంగా బతకాలి, కామము ధర్మము దగ్గర ముడిపడిపోవాలి, అది ఆయనను కానీ ఆవిడను కానీ అతిక్రమించనిదై ఉండాలి. నేను ఒక పవిత్రమైన ఉదాహరణ చెప్పాలి అంటే, పాయసాన్నం ఒక బంగారు పాత్రలో, వెండి పాత్రలో, ఒక రాగి పాత్రలో, ఇత్తడి పాత్రలో, ఒక తావరాకులో పెట్టినా, తామరాకులోంచి తిన్నా అదే రుచి, బంగారు పాత్రలోంచి తిన్నా అదే రుచి. అది తెలుసుకుని బతకడం ధర్మానికి కట్టుబడ్డం. పాత్రలు మార్చుకుని పాయసం తినే ప్రయత్నం ధర్మంతో ముడి విడిచిపెట్టేసినటువంటి కామం, విశృంఖలత్వాన్ని పొందడం, అది సమాజమునకు ప్రమాద హేతు, వ్యక్తిగత విషయం కాదు, ధర్మంతో ముడిపడి బ్రతకాలి. అందుకే నాతి చరామి, నేను ఈమెను అతిక్రమించను. కారణం, కేవలం సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని అంత పవిత్రమైనటువంటి కార్యంలో ఇన్ని వేల మంది రావాలి, 50 వంటకాలు ఉండాలి, ఇన్ని నగలు పెట్టాలి, ఇన్ని చీరలు పెట్టాలి, ఇంత పటాటోపంగా చెయ్యాలి, అసలు ఇవేవీ ఎక్కడా ప్రస్తావన చెయ్యబడలేదు. అందులో అంతా అవగాహన చేసింది ఏంటంటే, ముందు వధూవరులు ఇద్దరి మధ్య సక్రమమైన అవగాహన, అందుకు 7 అడుగులు నడిపించడం, ఇద్దరు మిత్రులు కావాలి, ఒకరి మనసు ఒకరు విప్పి మాట్లాడుకోవాలి, వియ్యాల వారి మధ్య అవగాహన, మరి వాళ్ళకి అంతకుముందేం పరిచయం లేదు, ఇప్పుడు బంధుత్వం వచ్చింది, కలిసి బ్రతకాలి అన్ని కుటుంబాలు, మా అల్లుడు అని వాళ్ళు, మా కోడలు అని వీళ్ళు. అందుకే కూతురు కన్నా కోడలే గొప్పది అంది శాస్త్రం. అంత బాగా బ్రతకమని నేర్పింది, నేర్పింది ఒకటి చేసింది ఒకటి అయితే దిద్దుకోవలసిన వాడు చేసిస్తున్నవాడు. ఆడంబరానికి అందులో ఏ స్థానం లేదండి. అందుకని ఆడంబరాలు విడిచిపెట్టి, నేనంటాను అంత డబ్బు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకునే కన్నా, మన అమ్మాయి పెళ్లి చేసి నీ దగ్గర డబ్బు నిలవుంటే ఇంకొక పేదపిల్ల పెళ్లి కూడా చేస్తే అది ఆదర్శవంతమైన విషయం అంటాను. తప్పించి ఈ ఆడంబరాలు, ఇన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించిన ధనం నిష్కారణంగా దుర్వినియోగం చేయడం, అవి మంచి పనులు కావు. శాస్త్రం ప్రతిపాదించిన విషయాలు చేసి వధూవరులు వృద్ధిలోకి రావాలి, ఆ కుటుంబాలు వృద్ధిలోకి రావాలి, మంచి అవగాహన ఏర్పాటు చేసుకోవాలి. గురుగారు, ఇంకోటి ఆనందం, లౌకికానందం, బ్రహ్మానందం, వీటి మధ్య తేడా ఏంటి? ఒక బ్రహ్మానంద దశ ఏ రకంగా ఉంటుంది? ఇందులో ఆనందం అనేక విధాలుగా ఉంటుందండి. మానుషానందము, గంధర్వానందము, బృహస్పతి ఆనందము, దేవానందము, బ్రహ్మానందము, ఇలా దానికి హద్దులు అనేకం చెప్పారు. మీకు తేలికగా నేను ఒక్క మాట చెప్పాలంటే, ఒక్క విషయం చెప్తే మీరు పట్టేసుకుంటారు. రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి ఒక ఆయన అడిగాడు, ఎంగిలిక అనేది ఏది అని అడిగాడు. ఆయన నవ్వి అన్నారు, ఆత్మ అన్నారు. ఏ రామాయణ భారతాలు ఎంగిలైపోయాయి, ఎందుకంటే నేను రామాయణంలో శ్లోకం జరిగితే నా నోట్లోంచి వస్తే ఎంగిలెవలా? రామాయణం, భారతం, భాగవతం అన్నీ ఎంగిలే, ఈ సృష్టిలో ప్రతిదీ ఎంగిలే. బాలమురళీకృష్ణ గారి కీర్తన ఉందే, ఏదో గంగిగోవుల పాలు తెచ్చి అభిషేకము చేయుదమన్నా పాలు అన్నీ ఎంగిలంటున్నా, ఐలింగా అని లేగదూడలన్నీ అవి ఎంగిలంటున్నాయి, మేము శరమలను పట్టుకుని చప్పరిస్తే కదా పాలు వచ్చాయంటున్నాయని, అన్నీ ఎంగిలే, పువ్వులు ఎంగిలే, తుమ్మిదలు వచ్చి తేనె తాగాయి కాబట్టి. ఎంగిలి కానిది ఆత్మ, ఆత్మగా తనని తాను తెలుసుకుని పొందినది ఏదో అది బ్రహ్మానందం. అది వ్యక్తము కాదు, అది నోటితో చెప్పేది కాదు,
అది తనలో తాను రమించి అనుభవిస్తాడు. ఆ అనుభవ స్థితిలో ఏ శరీరమును ఆధారం చేసుకున్నాడో అది శిథిలమైపోతున్నాయి, ఇక ఆయనకి తెలియదు. మీకు ఒక్కటే ఉదాహరణ, భగవాన్ రమణులు అరుణాచలంలో పాతాళలింగం వెనక కూర్చుని తపస్సులో ఉన్నారు. తేళ్ళు జిర్రిలు ఆయన తొడల కింద చేరి కురికి తినేస్తే ముక్కలు ఊడిపోయి నెత్తురు కారి అట్టలు కట్టేశారు. జిర్రులు ఆయన తొడల కింద పడుకున్నాయి. ఆయన బ్రహ్మానంద స్థితిలో అలాగే ఉన్నాడు పిల్లవాడికి. అంటే శరీరాన్ని వాడారు మొదట బ్రహ్మానందానికి. వెళ్ళి కదా కూర్చున్నారంటే శరీరం వాడారు కదా, కానీ శరీరం నుంచి విడివడిపోతారు. అంటే చూడండి, కొబ్బరి చెట్టుకి ఆకులు వచ్చి కొబ్బరి పువ్వు వచ్చి కొబ్బరి పిండి వచ్చి కొబ్బరి కాయ అయితే అందులోకి నీళ్ళు వచ్చి కొబ్బరి గట్టిగా అంటుకుంటుంది. తర్వాత నీళ్ళు ఇంకిపోయి కొబ్బరి విడిపోయి కురిడి అయిపోయి గుడుగుడు గుడుగుడు లాడుతూ కదులుతూ ఉంటుంది. కాయ కొట్టేస్తే ఊడి కింద పడిపోతుంది. ఎప్పుడు అంటుకుంది, ఎప్పుడు విడిపోయింది తెలియనట్టు శరీరంతో కూర్చుని శరీరం నుంచి విడిపోయి లోపల బ్రహ్మానందాన్ని పొందుతారు. అది లౌకికమైన విషయాలకి అందదు. అన్నం ఏం తిన్నారు, మంచినీళ్ళు ఏం తాగారు, కలుషితమైన గాలి కదా, ఎవరు లేరు కదా, అంత విషం ఎక్కింది కదా, అంటే అవన్నీ ఇక వీటికి అందేది కాదు. అది ఆ బ్రహ్మానంద స్థితి వీటికే అందనప్పుడు వాక్కులకు ఎలా అందుతుంది? అందుకే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ, ఎక్కడ ఇంకా వాక్కు మనసు చెప్పడం మాకు సాధ్యం కాదని వెనక్కి తిరిగిపోతాయో అది బ్రహ్మానంద స్థితి. తానే బ్రహ్మమై ఆనందమును పొందుతాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును తెలిసి బ్రహ్మముగా ఆనందమును పొందితే అది బ్రహ్మానందము, దాన్ని మించింది లేదు. దైవస్థితి అనొచ్చు అనొచ్చు, అద్వైతానుభూతి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అనేక పరమ విషయాలు చెప్పాడు. మనిషి ఎలా ఉండాలి, ఎలా బతకాలి అన్నీ చెప్పాడు. ఇహం పరం అన్ని వివరించాడు అర్జునుడికి. నీవు కాదు చేసేది, మొత్తం చేయించేవాడని నేను, చేసేవాడివి మాత్రమే నువ్వు, నీకు ఆ దుఃఖం ఎందుకు, సంతోషం ఎందుకు, బాధ ఎందుకు, నేను కదా అన్నీ చూసేది అన్నది ఇదిలో చెప్పాడు. అటువంటి పవిత్రమైన అటువంటి బ్రహ్మాండమైన జ్ఞానాన్ని ఉపదేశాన్ని ఇచ్చిన భగవద్గీత ఇవాళ కేవలం చనిపోయిన దగ్గరనే వినిపిస్తున్నారు. ప్రతి ఇంట్లో అది వినిపించలేకపోతున్నారు. దీనికి ఎలా మీరు చెప్తారు? మీరు అడిగిన ప్రశ్న నిజంగా చాలా ఆర్తితో కూడుకున్నది. అది మరి అటువంటి తప్పు ఆచారం ఎలా వచ్చేసిందో నాకు తెలియదండి. కానీ చచ్చిపోతేనే భగవద్గీత వింటారు, చచ్చిపోయినప్పుడు భగవద్గీత పెట్టాలి అన్నకన్నా అన్యాయమైన విషయం ఇంకోటి లేదు. ఎందుకంటే భగవద్గీత బ్రతికుండగా తెలుసుకుని జీవితాన్ని దిద్దుకోవడానికి పనికొచ్చే శాస్త్రం. అది ప్రతి ఇంటా దాని విలువ తెలుసుకుని భగవద్గీత వినపడి ఆ భగవద్గీత మీద పిల్లలకి ప్రత్యేకించి అనురక్తి కలిగి వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ చుట్టూ ఉన్న సమాజం ప్రశాంతంగా బ్రతకడానికి వీలుగా మలుచుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకునేటట్టుగా అన్ని ఇళ్లలో వినపడేటట్టుగా చెయ్యమని భగవంతుణ్ణి ప్రార్థన చేద్దాం. వీలైన చోటల్లా చెప్తాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, విష్ణువు శివుడు అనేకమైన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళిద్దరూ కూడా ఈ సృష్టిని మరి రెండు రకాలుగా వాళ్ళు రక్షిస్తూ వచ్చారు. ఒక బ్రహ్మ మాత్రం అన్ని ఆలయాలు ఎక్కడో అక్కడ బ్రహ్మాలయమైన ఒక మాట వింటుంటాం, కానీ పెద్దగా ఏదో అవతారాలు పొంది వచ్చినట్టుగా కనపడ్డు, ఎందుకు కారణం ఏంటి? దీనికి నిజానికి ఏదో శాపము బ్రహ్మగారికి లేవు అది చెప్పడం కన్నా నేను తత్వపరంగా ఒక విషయం చెప్తాను. చెప్పు. ఒక వస్తువుని ఒక వ్యక్తి తయారు చేశాడు అనుకోండి, ఆ వ్యక్తి దాన్ని తయారు చేసిన తర్వాత ఇంకా ఆయన చేసేది ఏమి ఉండదు ఇంక అందులో. కానీ ఎలా తయారు చేసినా ఆ వస్తువు రక్షింపబడాలనుకోండి, రక్షించేవాడిని ఆశ్రయిస్తుంది. ఆ తర్వాత అది ఇంకా మళ్ళీ అలా ఓ రూపంతో రాకుండా ఉండాలి అంటే శాశ్వతంగా అది రూపం లేకుండా ఉన్నవాడిలో చేరిపోవాలంటే అలా చేయగలిగిన వాడిని ఆశ్రయిస్తుంది. ఇక ఒకసారి ఆ బొమ్మను అలా చేసేసిన వాడి దగ్గరికి వెళ్ళి ప్రయోజనం ఏమిటి? అలా రక్షింపబడడానికి స్థితికర్త కాబట్టి విష్ణువు ఉంటాడు, అందుకని అన్ని దేవాలయాలు. ఇక మళ్ళీ ఏ రూపము పొందకుండా ఎప్పుడు శాశ్వతమైనటువంటి రూపం మహాప్రళయకర్త ఆయనలోంచే వస్తాయి కాబట్టి మళ్ళీ జ్ఞానం జ్ఞానదాత మహేశ్వర ఆ జ్ఞానమే మోక్షం విడుదల, ఇక మళ్ళీ రావక్కర్లా, అందులోకే వెళ్ళిపోవాలి కాబట్టి శివుడు. కాబట్టి సాధారణంగా ఎవరి ఇద్దరి పాదాలు పట్టుకోవడానికి ఇష్టపడతారు? విష్ణు పాదాలు శివపాదాలు పట్టుకుంటారు, అందుకని వాళ్ళకి అన్ని గుళ్ళు ఉంటాయి. ఓసారి చేసేసిన వాడి కాళ్ళు పట్టుకున్నా ఇంకేం చేస్తాడు, నేను చేసేసాను కదా అంటాడు, అందుకని బ్రహ్మగారికి గుళ్ళు ఉండవు. తత్వత ఆలోచించండి, అంతే కారణం. ఇప్పుడు
క్రైస్తవంలో చూస్తే క్రీస్తుని ఒకే రకమైన పూజా విధానం ఉంటుంది. ఏదన్నా రెండు మూడు సెట్స్ అటు ఇటు ఉండొచ్చు. మహమ్మద్ ప్రవక్తను ఒకే రకమైన పూజా విధానం ఉంటుంది. ఒక హిందూ శాస్త్రంలోనే ఇన్ని అనేక రకాలైన పూజా విధానాలు ఎందుకు వచ్చాయి? పూజా విధానం ఒకటే ఉంటుందండి, దేవతలు వేరుగా ఉంటారు. ఎవరికైనా పురుష సూక్తం, స్త్రీ సూక్తం, అంగపూజ, నామాలు, 16 ఉపచారాలు అన్నీ ఒకటే ఉంటాయి. దేవతామూర్తులు వేరుగా ఉంటారు. దానికి కారణం ఏమి అంటే, భగవంతుడికి ఒక ప్రతిజ్ఞ ఉంది, పరిత్రాణాయ సాధూనాం. నేను రావడానికి కారణాల్లో ఒక కారణం ఏమిటి అంటే, ఈ లోకంలో నా యందు నిరతిశయ భక్తి కలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు నన్ను ఒక రూపంలో, ఈ రూపంలో వస్తే నాకు చూడాలని ఉందని అడుగుతారు. అది నా రూపం కాదు నిజానికి, కానీ వాడు నన్ను ఆ రూపంలో రమ్మని అడుగుతాడు. వాడిని సంతోష పెట్టడానికి ఆ రూపంలో వెడుతూ ఉంటాను. కాబట్టి నేను ఎన్ని రూపాల్లో వచ్చినా తత్వత మాత్రం అదే నేనే. పరమహంస మీరు అడిగిన ప్రశ్నకే జవాబు చెప్పారు ఒకసారి. ఏదో ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు చెట్టు కింద కూర్చున్న ఆయన దగ్గరికి. ఏమంటే ఇప్పుడే చూశానండి, ఈ ముందు ఓ చెట్టుది ఉంది, దాని మీద ఓ పురుగు ఉందండి, భలే పసుపచ్చగా ఉందన్నాడు. ఇంకొక ఆయన పరిగెత్తుకొచ్చి, పసుపుగా ఎక్కడుంది ఈ ముఖం, ఇప్పుడే చూశాను ఎర్రగా ఉందన్నాడు. ఇంకొక ఆయన పరిగెత్తుకొచ్చాడు, అన్నాడు కాదు కాలేదు ఆకుపచ్చగా ఉంది, ఆకుల్లో కలిసిపోయింది అన్నాడు. ఆ కూర్చున్న వ్యక్తి పక్కపక్కా నవ్వన్నాడు, దానికి ఏ రంగు లేదన్నాడు. అదేమిటి ఏ రంగు లేకపోవడం ఏమిటి అన్నాడు. అంటే తీసుకెళ్ళి చూపించాడు. వీళ్ళు ముగ్గురు చెప్పిన వర్ణం కాకుండా అది ఉదాహరణలో ఉంది. అప్పుడు ఏ రంగు లేదు కాబట్టి ఎన్ని రంగులైనా పొందుతుంది. ఒకే రంగులో ఉన్నదైతే రెండో రంగులోకి వెళ్ళలేదు. అరటి పండు అంటే పచ్చగా ఉంటుందంటే అది యాపిల్ పండు రంగు ఎప్పుడు కాదు. ఏ రంగు లేకపోతే ఏ రంగైనా పొందుతుంది. ఈశ్వరుడికి ఏ రూపము లేదు. చిట్ట చివరి ప్రతిపాదన అదే చేస్తారు. ఏకో దేవ సర్వభూతాంతరాత్మ సర్వభూతాదివాస సాక్షీచేతో కేవలో నిర్గుణశ్చ అంటుంది శృతి. ఉన్నది ఒక్కడే, ఒక్కొక్కడు ఒక్కొక్క రూపంలో అడుగుతాడు. చూడండి మా మనవడు ఉంటాడు, వాడంటే నాకు ఇష్టం, నాకున్న పద్ధతిలో నాకున్న ఆలోచనల్లో నాకు ఇష్టం ఏమిటి. వాడికి ఏదో ఓ పంచికట్టారనుకోండి, నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే నాకు పంచికట్టు అంటే సంతోషం. అదే పంచికట్టు కడితే వాటికి నేను సంతోషిస్తుంటాను. నిజానికి వాడు కట్టుకోలేడు, వాళ్ళ నాయనమ్మ కట్టింది. మా అబ్బాయికి కుర్తా లాల్చి వేసుకుంటే ఏదో బెంగాలీ బాబులా చూడాలని ఉంటుంది, వాడు వచ్చేది వేస్తాడు. మా కోడలు ప్యాంటు షర్టు వేసుకుంటే బాగుంటుంది, వాళ్ళ నాన్నలా వాడు టకప్ చేసుకోవాలని అలా వేస్తుంది, తను చూస్తుంది. వాడు అసలు నిజానికి ఎవరం ఏమీ వేయకపోయినా ఏమీ తెలియకుండా అలా దిగంబరంగా పడుకుని ఆడుకుంటుంటాడు. ఎవరికి ఎలా చూడాలనిపిస్తే ఆ దుస్తులు వేసి చూస్తాం. భగవంతుణ్ణి ఎంతమంది భక్తులు ఎన్ని రూపాల్లో చూడాలనుకున్నారో అన్ని రూపాలు పొందాడు. మీకు ఏ రూపంలో పూజ చేస్తే మీ మనసు నిలబడుతుందో ఆ రూపంలో పూజ చేస్తారు. కానీ సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చది, మీరు ఏ రూపంతో పూజ చేసినా అందేది మాత్రం భగవంతుడికి. దాని వలన ప్రయోజనం ఏమిటి అంటే, అంతటా భగవంతుణ్ణి చూడగలిగినటువంటి విశాలమైనటువంటి దృష్టికోణం కూడా ఏర్పడుతుంది. గురుగారు, ఒక చిన్న చిన్న సంఘటనలనే తట్టుకోలేక, చిన్న చిన్న పరిస్థితులనే ఎదుర్కోలేక చాలామంది ఇవాళ ఆత్మహత్యల వైపు వెళ్ళిపోతున్నారు. ఇందుటం ముఖ్యంగా యువతలో ఉన్నవాళ్ళు చాలా వరకు వెళ్ళిపోతూ ఉన్నారు. సో దీనికి ఏంది, బలమైన క్యారెక్టర్ని నిర్మించుకోలేకపోవటమా, లేకుంటే ఒక తీవ్రమైన నైరాశ్యమైన వ్యవస్థలో పడిపోవటమా, దీనికి పరిష్కారం ఏమిటి? దానికి ఒక్కటేనండి పరిష్కారం. ఇవాళ నాకు వ్యక్తిగతంగా తోస్తున్న విషయం ఏమిటంటే, పిల్లలు చదువు అంటే ఎంతసేపు పుస్తకాల్లో నిక్షిప్తమైనటువంటి విషయాల్ని బాగా పరిశీలించి ఎన్ని ఎక్కువ మార్కులు తెచ్చుకుంటున్నామో అన్న దాని మీద దృష్టి. దానికి కారణం పిల్లల్ని ఒక్కరిని నిందించడం అన్యాయం. పిల్లలతో పాటుగా తల్లిదండ్రులు, బంధువులు, సమాజము, ప్రభుత్వము, విద్యాలయాలు అన్నీ దీంట్లో సమాన భాగస్వామ్యం వహించాయి. ఎందుకని అంటే, నెల్సన్ మండేలా గురించినటువంటి జీవిత చరిత్ర ఉప ప్రణాళికలో మీరు ఎందుకు ఖచ్చితంగా చదివి తీరాలని చెప్పరు? నెల్సన్ మండేలా జీవితం చదివాడు, సీతమ్మ జీవితం చదివాడు, ఎన్ని కష్టాలు పడ్డా బతికిందా లేదా? అన్ని కష్టాలు పడి పాండవులు బతికి వృద్ధిలోకి వచ్చారా లేదా? కష్టాలు పడని వాడెవడు? అబ్దుల్ కలాం గారు ఎన్ని కష్టాలు పడ్డారు? అబ్దుల్ కలాం గారి గురించి ఎక్కడా ఏ పాఠం ఉండదు. పాండవుల గురించి చెప్పరు, సీతమ్మ గురించి చెప్పరు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ముద్ర వేసి దూరంగా పెట్టేస్తారు. ఏదీ పాఠ్యాంశంలో చేర్చకూడదు. నెల్సన్ మండేలా పడ్డ కష్టాలు చెప్పరు. మహాత్ముల జీవిత చరిత్రలు
పిల్లలకు అందుబాటులో ఉండవు. ఓ పండగ వస్తే ఒక మేనమామ కానీ ఒక పెదనాయన కానీ ఒక మంచి పుస్తకం తీసుకొచ్చి అందించడు. ఇంట్లో వాళ్ళు మంచి మంచి పుస్తకాలు చదివి పిల్లలతో పలహారం చేసినప్పుడు భోజనం చేసినప్పుడు మాట్లాడరు. ఎంతసేపు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి 99.9 వచ్చాయా లేదా, అప్పుడు వాడు చదువు అయితే చదువుకున్నాడేమో, జీవితంలో ఒక చిన్న ఎదురు దెబ్బ తగిలిందనుకోండి, వాడు తట్టుకోవడానికి వాడికి మార్గం తెలియదు, వాడు అంతలా కూరుకుపోతున్నాడు. మట్టి ముద్ద చేజారిపోయింది అనుకోండి, ఒక్కసారి భూమిని అంటుకుంటుంది. బంతి చేజారింది అనుకోండి, పైకి లేస్తుంది. బంతిలా చేస్తేగా మట్టి ముద్దలా తయారు చేస్తున్నవాడు మట్టి ముద్దలాగే ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి ఈ వ్యవస్థ మార్పు చెందాలి అంటే రామాయణం చెప్తే ఛాందసం, భారతం ఛాందసం. నెల్సన్ మండేలా ఇప్పుడు మా అబ్బాయికి ఎందుకు, అబ్దుల్ కలాం గారు ఇప్పుడు మా అబ్బాయికి దాని గురించి ఎందుకు అన్నన్నాళ్ళు. ఈ నైరాశ్యం నుంచి పిల్లలు బయటపడే అవకాశం ఉండదు. పిల్లలకి పాఠ్యాంశంతో పాటుగా ఇవి కూడా ఖచ్చితంగా చదివి వ్రాసి పాస్ అవ్వలసిన సబ్జెక్ట్ అవ్వాలి. ఇప్పుడు భారతీయ విద్యాభవన్ వారు ఉన్నారు, వారికి కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అని ఒక పేపర్ ఉంది, అది కంపల్సరీ పేపర్. అందులో మీరు స్వతంత్రంగా ఏదో ఒక విషయం రాయాలి. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మీరు ఒక అబ్దుల్ కలాం గారు పడ్డ కష్టాలు చదివారనుకోండి, అబ్బా ఎన్ని కష్టాలు పడ్డాడు రా మహానుభావుడు, ఉత్తిని రాత్రికి రాత్రి వృద్ధిలోకి వచ్చేయడానికి ఆ పైరేట్లే వాళ్ళు ఏమన్నా ఎన్ని కష్టాలు పడితే వృద్ధిలోకి వచ్చారు. అది వాడు బాగా చదువుకున్నాడు అనుకోండి, కష్టపడని వాడేవాడరా, పడి పైకి వచ్చాడు, ఎదుర్కోవాలి. పుటం పెట్టకుండా బంగారానికి కూడా వన్నీ లేదని తెలుసుకుంటాడు. అప్పుడు వ్యక్తిత్వం వికసనం పొందుతుంది. ఆ వ్యక్తిత్వ వికసనానికి ఎవరు త్రికరణ శుద్ధిగా పనిచేస్తున్నారో నాకు చెప్పండి. ప్రశ్న నేను ఆర్తితో అడుగుతున్నా. ఇవాళ ఎన్ని గ్రంథాలయాల్లో పుస్తకాలన్నీ అందుబాటులో ఉంచారు, ఎక్కడ ప్రసంగాలు చేస్తే న్యూస్ పేపర్స్లో వస్తున్న ప్రసంగాల్లో ఎవరు అసలు పిల్లలకి పనికొచ్చే విషయాలు మాట్లాడుతున్నారు, ఎన్ని టీవీల్లో పిల్లలకి పనికొచ్చే విషయాలను గురించి ప్రసారాలు చేస్తున్నారు, ఎన్ని చోట్ల ఉప ప్రణాళికలుగా ఇటువంటి విషయాలు పాఠ్యాంశంలో అంతర్భాగం అయి ఉన్నాయి, ఏమీ లేకుండా పిల్లలు నైరాశ్యానికి గురయ్యారంటే మట్టి ముద్ద చేసినప్పుడు మట్టి ముద్ద అవుతుంది, బంతి చేస్తే బంతి అవుతుంది. కాబట్టి కనీసం మీరు పొందిన ఆర్తి, నేను పొందిన ఆర్తి, దానికి కర్తవ్యం పంచుకోవలసిన వాళ్ళందరూ ఆలోచించి వీటన్నిటిలో మార్పు తీసుకొస్తే ఏ ఒక్క పిల్లవాడు అలా జరగకుండా అన్ని కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. ఏమో ఏ పిల్లవాడి వల్ల ఈ దేశ భవిష్యత్తు తిరగరాయబడాలో, వాడు ఎంత గొప్పవాడవ్వాలో, అలా అర్ధంతరంగా మొగ్గలుగా రాలిపోకుండా ఉండాలంటే అక్కర్లేని విషయాలు అందించడంలో ఉన్న తాపత్రయం, ఓ కొత్త చలనచిత్రం విడుదలవుతోంది అంటే ఉన్నంత ప్రచారం, అక్కర్లేని విషయాల గురించి ఉన్న ప్రచారం, అవసరమైన విషయాల మీద ఎక్కడుంది? ఓ బాలమురళీకృష్ణ గారి సంగీతంలో అంత నిష్ణాతుడు అవడానికి గురువు గారి తొడ మీద కూర్చుని ఎంత కష్టపడ్డాడో, ఎన్నాళ్ళు సంగీతం నేర్చుకున్నాడో మహానుభావుడు, ఎంత గొప్ప కచేరీలు చేశాడో, ఎన్ని బిరుదులు పొందాడో, ఏది ఆయన గురించి ఎక్కడుంది? లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి ఎక్కడుంది? వల్లభాయ్ పటేల్ గారి గురించి ఎక్కడుంది? ఏది వాళ్ళ గురించి చెప్పాలి, చెప్పిన దానికి ఒక స్థానం ఉండాలి, పాఠశాలల్లో చెప్పించాలి. ఒక్కటి మాత్రం నిజమండి, పరమసత్యం చెప్తున్నా, త్రికరణ శుద్ధిగా చెప్తున్నా ఈ మాట. నేను ఎన్నో పాఠశాలలకి కళాశాలలకి పెడతా, నేను అక్కడ ఉపన్యాసం చెప్తున్నప్పుడు నేను సనాతన ధర్మానికి చెందిన ప్రచారం చేస్తానన్న విషయాన్ని వదిలేస్తా, అక్కడ నాకు ఏ మతంతో సంబంధం లేదు. ఎవరు మహాపురుషులో వాళ్ళందరి గురించి నేను మాట్లాడతా, నా ప్రవచనంలో కూడా మాట్లాడతా, నాకు అటువంటి రాగద్వేషాలు లేవు. మాట్లాడితే నిజంగా పిల్లలు ఎంత అనురక్తి పొంది ఎంతమంది మారతారో తెలుసా అండి, వాళ్ళని వాళ్ళు పరిశీలించుకుంటారు. వ్యవస్థలో ముందు మార్పు రావాలండి, మార్పు వస్తే తప్పకుండా వృద్ధిలోకి వస్తారు. అవి తక్కువ ధరకి అందుబాటులోకి రావాలి. రామాయణాన్ని భారతాన్ని భాగవతాన్ని కొన్ని కోట్ల మందికి తక్కువ ధరకి గోరఖ్పూర్ ప్రెస్ ఒక్కటి అందిస్తోంది. ఒకప్పుడు ఆంధ్రదేశంలో సనాతన గ్రంథమండలి అందించింది. కోట్లకి కోట్లు బడ్జెట్లున్న ప్రభుత్వాలు మహాపురుషుల జీవిత చరిత్రలు ఎందుకు తక్కువ ధరలకు పిల్లలకు అందుబాటులో ఉంచవు గ్రంథాలయాల్లో? అంటే వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు ముందు తెలుసుకోవాలి, తెలుసుకుని పిల్లల పట్ల తాము చేయవలసిన కర్తవ్యాన్ని వాళ్ళు చెయ్యాలి, సమాజంలో అందరూ చెయ్యాలి, అప్పుడు చక్కగా ఉంటారు. చాలా నమస్కారం మీకు, ఎన్నో విషయాలు ఈటీవీ వీక్షకులతో పంచుకున్నందుకు ధన్యవాదాలండి మీకు. ఎందుకంటే ఎన్నో ప్రవచనాలు వీటికి టైం కేటాయిస్తూ ఉంటారు, ఈ మధ్యలో ఈ సమయం మాకు కేటాయించినందుకు మీకు మరొకసారి కృతజ్ఞతలు. చాలా సంతోషం అండి, నాకు కూడా
మీతో మాట్లాడుతున్నప్పుడు మంచి విషయాల మీద నేను మళ్ళీ మాట్లాడుతున్నాననే తృప్తి కలిగింది తప్ప, యథార్థానికి నేను ఏదో స్టూడియోకి వచ్చాను, మీరు నన్ను అడుగుతున్నారు, నేను చెప్తున్నాను అన్నకన్నా ఏదో గొప్ప ఆత్మీయతాభావం, ఎక్కడో మనసులో ఉండిపోయినటువంటి వెలితి ఆందోళన, ఏదో ఇది ఇలా ఉంటే బాగుండన్న ఆర్తి అన్నీ ప్రకటించడానికి కూడా అవకాశం కలిగింది. కాబట్టి నిజానికి నేనే మీకు ధన్యవాదాలు తెలియజేయాలి. చాలా సంతోషం.